जय श्री माताजी अंदर की नमस्कार ईरोज कार्यक्रम की स्वागत मीरू सहजयोग कार्यक्रम की इदे मोदटि सारी वस्तुन्नटैते चैनल सेशन वन सेशन टू वीडियो चूसिन तर्वात इदि चूस्ते चाला उपयोगकरंगा उंटुंदि ई सेशन लो मनं కొన్ని సంగతులు చర్చించుకుందాం సహజయోగ ధ్యానం చేద్దాం అలాగే శ్రీ మాతాజీ గారి సందేశం కూడా విందాం ఈరోజు సెషన్లో మనం మొదటి మూడు చక్రాల గురించి మాట్లాడుకుందాం అయితే ఒక ఐదు నిమిషాలు మనం పునశ్చరణ చేసుకుందాం క్రితం సెషన్స్లో మనం ఏం మాట్లాడుకున్నాము మనం సహజయోగం గురించి తెలుసుకున్నాం ఆత్మ సాక్షాత్కార అనుభూతిని మీలో చాలామంది పొందారు మనలో ఉన్న కుండలిని త్రికోణాకారమైన అస్థిలో ఉన్న కుండలిని జాగృతమై సర్వవ్యాప్తమైన పరమ చైతన్య శక్తితో కలిసినప్పుడు ఆ యోగాన్ని సహజయోగం అంటారు ఆ సహజయోగం జరిగినప్పుడు మన చేతుల్లో చల్లని చైతన్య తరంగాలు మనం అనుభూతి చెందుతాం అలాగే మన తల మాడు మీద సహస్రార చక్రం నుంచి కూడా మనం ఆ చైతన్య తరంగాల్ని అనుభూతి చెందగలుగుతాం సహజయోగ ధ్యానంతో మనశ్శాంతి ఆనందం పెరిగి ఒత్తిడి అభద్రతా భావం అనారోగ్యం తగ్గుతాయి మనం క్రితం సెషన్లో మూడు నాడుల గురించి చెప్పుకున్నాం ఎడమనాడి కుడినాడి మధ్యనాడి సుషుమ్న నాడి మధ్యలో ఉండడం అంటే గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా వర్తమానంలో ఉండడమే సుషుమ్న మార్గం అదే సహజయోగ మార్గం ఈ ధ్యానంతో ఆ సుషుమ్న మార్గంలో ఉండడం సంభవిస్తుంది ఈ నాడుల్నే నర్వస్ సిస్టమ్ అని అంటారు సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లెఫ్ట్ సింపథెటిక్ రైట్ సింపథెటిక్ ఇవన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టంలో భాగాలు అయితే దాన్ని మెడికల్గా మన చిత్తాన్ని నర్వస్ సిస్టంలోంచి పంపించలేము కానీ ఎప్పుడైతే కుండలిని జాగృతమవుతుందో ఆ కుండలిని శక్తి మాతృస్వరూపిణి అయినటువంటి కుండలిని శక్తి ఆటోమేటిక్గా మనలో ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చి ప్రవహిస్తూ సహస్రాల నుంచి సర్వవ్యాప్తమైన పరమచైతన్యంతోటి కలుస్తుంది దీనికి మీరేం డబ్బులు కట్టక్కర్లేదు మీ శుద్ధ ఇచ్ఛతోనే కేవలం శుద్ధ ఇచ్ఛతోనే ఇది సాధ్యపడుతుంది ఈరోజు మనం మొదటి చక్రం మూలాధార చక్రం గురించి చెప్పుకుంటాం ఇక్కడ చూస్తున్నారు చార్ట్లో ఇక్కడ మూలాధార చక్రం ఫస్ట్ చక్రం ఉంది పెల్విక్ ప్లెక్సస్ అంటారు దాన్ని మెడికల్ సైన్స్లో పెల్విక్ ప్లెక్సస్ అంటారు అలాగే చేతుల్లో మన మణికట్టు దగ్గర పాదాల్లో కూడా స్థానం మీరు చూస్తున్నారు అక్కడ అదే మూలాధార చక్ర స్థానం మూలాధార చక్రం రంగు ఎరుపు మూలకం భూమి రోజు మంగళవారం అలాగే గ్రహం అంగారకుడు ఈ చక్రానికి సంబంధించిన వాయిద్యం షహనాయి రాగం శ్యామ్ కళ్యాణి మూలాధార చక్రం యొక్క గుణాలు అమాయకత్వం వివేకం పవిత్రత జ్ఞాపక శక్తి విచక్షణ స్పాంటేనిటీ ఇవన్నీ ఈ మూలాధార చక్ర గుణాలు మన జననేంద్రియాలు విసర్జక వ్యవస్థ అంటే ఎక్స్క్రిషనరీ ఆర్గన్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా మూలాధార చక్రంలో భాగాలు ఈ మూలాధార చక్రం గనక బ్యాలెన్స్లో ఉండకపోతే వివిధ వ్యాధులు వస్తాయి వాటిలో ముఖ్యమైనది ఎయిడ్స్ పైల్స్ సుఖ వ్యాధులు ఇవన్నీ మూలాధార చక్రం కనుక బ్యాలెన్స్లో ఉండకపోతే వచ్చే వ్యాధులు ఇవన్నీ అలాగే పృథ్వీలో ప్రదేశం మూలాధార చక్రం ప్రదేశం ఆస్ట్రేలియా శ్రీ మాతాజీ గారు చెప్పారు భూమాత మనలో మూలాధారంగా ఇమర్చబడి ఉంది అని చెప్పి అయితే మూలాధార చక్రం యొక్క అధిష్టాన దేవత గణపతి మొదటి చక్రం
మూలాధార చక్రం, అలాగే మనం మొదట పూజించే దైవం కూడా గణపతి. ఆ దేవి ముందు గణేశుణ్ణి సృష్టించింది, ఆ గణేశుణ్ణి సృష్టించిన తర్వాతే సృష్టి రచన జరిగింది. అలాగే మీరు సైన్స్ కనుక ఫాలో అయితే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్ ఎలిమెంట్ ఉన్నది కార్బన్. కార్బన్ అర్త్ ఎలిమెంట్కి ఉన్నది మొత్తం కార్బనే. ఆ కార్బన్ ఎలిమెంటే ఈ మూలాధార చక్రం యొక్క ఎలిమెంట్. సో మీరు ఆ మూలాధార చక్రం పైన కుండలిని ఉంది, అంటే మూలాధార చక్రంలోంచి కుండలిని వెళ్ళదు, మూలాధార చక్రం పైన ఉన్న త్రికోణాకారమైన ఎముక దాన్నే మూలాధారం అని అంటారు. ఆ స్థానంలో 3.5 చుట్లలో కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూలాధార చక్రం కనుక డిస్టర్బ్ అయి ఉంటుందో అప్పుడు కుండలిని శక్తి జాగృతం కాదు, మూలాధార చక్రం బ్యాలెన్స్లో ఉంటేనే అప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అది కూడా ఒక సద్గురువు కృపతోనే అవుతుంది. దాన్ని అనధికారికంగా జాగృతం చేయాలని చూస్తే కుండలిని శక్తి జాగృతం కాదు. అందుకనే సహజయోగంలో ఇంత సునాయాసంగా మీరు కుండలిని జాగృతిని పొందగలుగుతున్నారు. తర్వాత 2వ చక్రం స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం చూస్తున్నారు కదా, దాని స్థానం, దాన్ని మెడికల్ సైన్స్లో అయోటిక్ ప్లెక్సస్ అంటారు. అలాగే మన చేతుల్లో బొటనవేలు చివరన ఆ స్థానం స్వాధిష్టాన చక్రం. కాల్లో కూడా చూస్తున్నారు ఆ చక్రస్థానం, పాదంలో కూడా. ఇది స్వాధిష్టాన చక్ర స్థానం. స్వాధిష్టాన చక్రం రంగు పసుపు, మూలకం అగ్ని, గ్రహం మెర్క్యూరీ, రోజు బుధవారం, రత్నం గోమేధికం. స్వాధిష్టాన చక్ర గుణాలు నిర్మల జ్ఞానం, కళలు, సృజనాత్మకత, నిర్మల చిత్తం, నిర్వహణ మరియు ప్రణాళికలు. అతిగా ప్లానింగ్ చేసేవారు, అతిగా ఆలోచించేవారికి స్వాధిష్టాన చక్రం తొందరగా దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్నప్పుడు దాని అభివ్యక్తీకరణ కాలేయం, మూత్రపిండాలు, గర్భాశయం, ప్లీహం, ఆ ప్రదేశాల్లో వివిధ రకమైన వ్యాధుల కింద ఉంటుంది. డయాబెటీస్, మూత్రపిండ సమస్యలు, మలబద్ధకం, ఇవన్నీ స్వాధిష్టాన చక్రం బ్యాలెన్స్లో ఉండకపోతే వచ్చే వ్యాధులు. మనం చూస్తున్నాం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో డయాబెటీస్ విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ 60% మంది ఇళ్లల్లో డయాబెటీస్ ఉంది. ఎందుకంటే విపరీతంగా ఆలోచించడం, మన లైఫ్ స్టైల్ మారిపోయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మెంటల్ యాక్టివిటీ పెరిగిపోయింది. దాంతో ఎక్కువగా ఆలోచిస్తూ తపన పడుతూ ఆదుర్ద చెందుతూ ఆ మన లివర్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో అది కాస్త డ్యామేజ్ అయ్యి దాంతో డయాబెటీస్ మొదలగు సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం మెల్లగా బ్యాలెన్స్లోకి వస్తుందో అప్పుడు ఈ సమస్యలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. అలాగే పృథ్వీలో ప్రదేశాలు ఫ్రాన్స్, ఆఫ్రికా, జర్మనీ, స్పెయిన్, ఇవన్నీ స్వాధిష్టాన చక్ర స్థానాలు. అంటే ఇవే ఈ ప్రదేశాల్లోనే స్వాధిష్టాన చక్రం ఉంటుంది అని కాదు, మన దేహంలో ఎలా అయితే ఉన్నాయో చక్రాలు, అలాగే ఈ ప్రపంచం, ఈ సృష్టి కూడా మన దేహం లాంటిదే. మైక్రోకాజం మ్యాక్రోకాజం అని అంటారు. మనలో ఉన్న చక్రస్థానాలాగే ప్రపంచం కూడా ఉంది. మనలో ఎప్పుడైతే మన బ్యాలెన్స్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ చక్రస్థానాలు, ఈ అక్కడ ప్రవహించే చైతన్యాన్ని సులువుగా తెలుసుకోగలుగుతాం. శ్రీ మాతాజీ గారు అన్నారు, స్వాధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి మీరు నిశ్శబ్ద స్థితిలో ఉండి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ మిమ్మల్ని మీరు మీకు ఏమి చింతలున్నాయో, ఏ ఇబ్బందులు పెడుతున్నాయో ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు ఆలోచనలు భావనలు ఇచ్చేది స్వాధిష్టానమే. స్వాధిష్టాన చక్రం యొక్క దేవతలు బ్రహ్మ, సరస్వతి. తర్వాత 3వ చక్రం నాభీ చక్రం. నాభీ చక్రం నాభీ స్థానంలో ఉంటుంది, దాన్ని మెడికల్ సైన్స్లో సోలార్ ప్లెక్సస్ అంటారు. మన చేతుల్లో మధ్య మిడిల్ ఫింగర్ అంటాం కదా, ఈ ఆ మిడిల్ ఫింగర్ చివరన ఉన్నది నాభీ చక్రం.
అలాగే పాదాల్లో కూడా చూడండి నాభి చక్ర స్థానం ఎక్కడుందో. నాభి సంతృప్తి చెందితే కానీ మనిషి సంతృప్తి చెందడు అంటారు. అంటే మనకి ఆకలి వేస్తే, తిండి దొరకకపోతే ఇంక దేని గురించైనా ఆలోచించగలుగుతామా? అలాగే ఒకసారి నాభి సంతృప్తి చెందితే ఆటోమేటిక్గా మనం వేరే వాటి గురించి ఆలోచిస్తాం. నాభి చక్రం రంగు ఆకుపచ్చ రంగు, మూలకం నీరు, గ్రహం బృహస్పతి, రోజు గురువారం, అలాగే గరుడపచ్చ రత్నం. సహజ గుణాలు దాతృత్వం, సంతృప్తి, సంక్షేమం, రాజసం అంటే డిగ్నిటీ, రాయల్ డిగ్నిటీ, ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కుటుంబ సంక్షేమం. ఈ గుణాలు ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మనలో కనుక లేకపోతే, అంటే అతి పీనాసిగా ఉన్నా లేదా ఎప్పుడు కుటుంబం గురించి చింతిస్తూ లేదా డబ్బుల గురించి ఎప్పుడు చింతిస్తూ ఉన్నా, ఆ నాభిచక్రం దాని బ్యాలెన్స్ కోల్పోతుంది. ఎప్పుడైతే మనం సంతృప్తితో ఉంటామో ఆటోమేటిక్గా నాభిచక్రం బ్యాలెన్స్లోకి వస్తుంది. అంటే బాగా డబ్బులు ఉంటే కానీ ఆ నాభిచక్రం సాటిస్ఫై కాదా అని మీరు అడగచ్చు. కానీ మీరే చూడండి, ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డబ్బులున్న మనిషి కూడా చాలా చింతిస్తూ ఉంటాడు. అతను చాలా సంతృప్తిగా ఉన్నాడా అంటే లేదు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఇంకో ఎక్కువ డబ్బులు కావాలని, అది ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ, ఆ డబ్బుల్ని ఎలా దాచుకోవాలని చింతిస్తూ అతను ఆ బ్యాలెన్స్లో ఉండడు. కానీ మీరు చూడొచ్చు, అంతగా డబ్బులు లేని మనిషి కూడా దాతృత్వం అతనిలో చాలా ఉంటుంది. మీరు చూస్తారు కొన్ని చోట్ల చిన్న గుడిసెలో ఉంటున్న వ్యక్తి కూడా తన ఉన్న పట్టెడు అన్నంలో కొంచెం ఆకలితో ఎవరైనా వస్తే వాళ్ళకి పెడతారు. ఆ దాతృత్వం అనే ఆ నాభిచక్రం అతను ఉంది కాబట్టి అతను చేయగలుగుతున్నాడు. అందుకని నాభిచక్రం ఒకసారి ఎప్పుడైతే స్థిరత్వం వస్తుందో నాభిచక్రంలో, మనలో దాతృత్వం, సంతృప్తి, అలాగే స్థిరత్వం, సంక్షేమం అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. నాభిచక్ర అభివ్యక్తీకరణ ప్రేగులు, కాలేయం, క్లోమం, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా నాభిచక్రమే. డైజెస్టివ్ ఆర్గన్స్ అన్నీ కూడా నాభిచక్రంలో భాగాలే. వ్యాధులు, అసిడిటీ, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం ఇవన్నీ నాభిచక్రం గనక స్థిరంగా ఉండకపోతే వచ్చే వ్యాధులు. అలాగే ప్రదేశాలు యూరప్, ఇటలీ, ఆస్ట్రియా, గ్రీస్ ఇవన్నీ నాభిచక్ర ప్రదేశాలు. శ్రీ మాతాజీ గారు అన్నారు, మీరు దాతృత్వంతో ఉంటే దురాశ పారిపోతుంది. అంటే దీని అర్థం ఎవరికి పడితే వారికి, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇచ్చేస్తూ ఉండండి అని కాదు. అపాత్ర దానం కూడా చేయడం అవసరం లేదు. కానీ మనకున్న దాంట్లో ఇతరులకు కొంచెం పెడుతూ ఆ డబ్బుల్ని మన దగ్గరే ఉంచుకోవాలని చూడకుండా, అలాగే సన్యాసం కూడా తీసుకోవాలని కూడా అర్థం కాదు దానికి. అంటే మనం సొసైటీలో ఉంటూ మన వృత్తి చేసుకుంటూ, ఏ వృత్తి అయితే మనకు ఉందో ఆ వృత్తి చేసుకుంటూ దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఇతరులకు సహాయపడుతూ ఉండడమే నాభిచక్రం యొక్క ధర్మం. నాభిచక్రం యొక్క దేవతలు లక్ష్మి, విష్ణు. మీరు చూస్తారు నాభి అంటే విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉంటాడు అని చెప్పి మనం విన్నాం కదా, పాలసముద్రంలో విష్ణుమూర్తి ఉంటాడని. ఇక్కడ చూడండి, నాభిచక్రం ఒక సర్కిల్లో ఉంది, దాన్ని భవసాగరం అంటారు. సాగరం అంటే సముద్రమే కదా. ఆ భవసాగరం మధ్యలో లక్ష్మి, నారాయణులు వారు ఉన్నారు, ఆ దేవతలు అక్కడ. ఆ భవసాగరం అంటే వాయిడ్ అని అంటారు దాన్ని, భవసాగరం. భవసాగరాన్ని దాటాలి అంటే సద్గురు కృప కావాలి అని మీరు వినే ఉంటారు. ఆ భవసాగరం యొక్క అధిష్టాన దేవత ఆదిగురు దత్తాత్రేయులు. ఆదిగురు దత్తాత్రేయుడు అవతారాలు 10 వచ్చాయి, వాటి గురించి ఈ సెషన్లో ఇంకా ముందర చెప్తాను. అయితే ఆ సద్గురు యొక్క కృపతోనే మనం భవసాగరాన్ని దాటగలుగుతాం. అది ఏమిటో మనం సహజయోగంలో తెలుసుకుంటాం. అంటే భవసాగరాన్ని దాటడం అంటే మోక్షం వచ్చేయడం అనే కాదు అర్థం. భవసాగరాన్ని దాటడం అంటే ఈ నాభిచక్రం ఏం చేస్తుందంటే, మనం ఈ సంపాదన, కుటుంబం, యోగక్షేమం ఇవన్నీ ఆ నాభిచక్రంలో మనం అక్కడ ఉంటాం అన్నమాట. ఆ భవసాగరాన్ని దాటేసరికి మనం ఇంకా ముందరికి వెళ్తాం, ఆ పైనున్న చక్రాల్లోకి వెళ్ళగలుగుతాం.
మన ఎసెంట్ అనేది జరిగేది ఏదైతే ఉందో, ఉత్థానం అది జరగాలి అంటే భవసాగరాన్ని దాటిన తర్వాతే మనం పైకి వెళ్ళగలుగుతాం. అందుకనే భవసాగరాన్ని దాటడానికి సద్గురువు కృప కావాలి. సద్గురువులు అంటే గురువులు చాలామంది ఉన్నారు. ఆ గురువుల్లో సద్గురువు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? వేమన గారు అన్నారు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని. అలాగే గురువులందు సద్గురువులు వేరయ్యా. ఆ సద్గురువుని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు సెషన్లో కాస్త కొంచెం ధ్యానం చేసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది గురువులుగా చలామణి అవుతూ అమాయకమైన ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వాళ్ళ ఆధ్యాత్మిక ఉత్థానాన్ని భంగపరుస్తూ ఉన్నారు. అందుకని ఈ భవసాగరాన్ని, సద్గురువుని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. భవసాగరం రంగు మీరు చూశారు ఆకుపచ్చ, సాగరం కాబట్టి సముద్రం. గ్రహం బృహస్పతి, రోజు గురువారం. సహజ గుణాలు నాయకత్వం, స్పృష్టత, ధర్మ ప్రవర్తన, ఓర్పు. ఈ భవసాగరం గనక డ్యామేజ్ అయితే క్యాన్సర్, డయాలిసిస్ వంటి రోగాలు వస్తాయి. అలాగే ఉదర భాగ అవయవాలన్నీ కూడా ఈ భవసాగరంతో అభివ్యక్తీకరించబడతాయి. ఈరోజు గురు పూర్ణిమ యాదృచ్ఛికంగా జరిగింది. గురు పూర్ణిమ అంటే మనం సద్గురుని పూజించే రోజు. ఇదే రోజున మనం భవసాగరం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సహజయోగ జ్ఞానాన్ని మనకి ప్రసాదించింది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడికి మనం నమస్కరించి ఈరోజు ధ్యాన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. జై శ్రీ మాతాజీ. మనం కాసేపు ధ్యానం చేసుకుని ఆ తర్వాత మరీ కొంచెంసేపు చర్చించుకుందాం. మనం ధ్యానం ఎలా చేసుకుంటామంటే, క్రిత సెషన్లో మేము చూపించాము, మనం ముందర కుండలిని రేస్ చేసుకుని కుండలిని జాగ్రత్తం చేసుకుని బంధం తీసుకుంటాం. అలా ఎలా చేయాలో మరి ఇంకోసారి మనం శ్రీ మాతాజీ గారి వీడియో చూస్తూ ఆ కుండలిని మనం జాగ్రత్తం చేసుకుని బంధం తీసుకుందాం. ఆ తర్వాత బ్యాలెన్స్ చేసుకుని ధ్యానం చేసుకుందాం. లెట్ us put ourselves into bandhan after raising our kundalini. Raise attention on your sahasrara. Don't close your eyes, push back your head. One. Again. Sit straight. Take it up on your head. Two. Three. Now a bandhan. One. Two. Do it properly, systematically. Three. All of us should do properly. Three. Four. Five. Try to wait as I'm doing. Six. Seven. Still not, we have not done it properly. We all should do in one rhythm. Let's do it again. One. Slowly. Two. With attention on the sahasrara. Three. How do I do it? Four. Five. Good. Six. Attention on sahasrara. Seven. ఇప్పుడు మనం మన ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీద పెట్టుకుందాం. ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని ఇక్కడ మీరు స్క్రీన్లో చూడండి, దాంట్లో చూపించిన విధంగా ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీద పెట్టుకుంటాం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడంవైపుని, ఎడంవైపు ఉన్న దోషాలన్నీ భూమి తత్వం ద్వారా తొలగించండి.
అమ్మా, మా దయచేసి మా ఎడమ పార్శ్వాన్ని శుభ్రపరచండి. మదర్, ప్లీజ్ బ్యాలెన్స్ మై లెఫ్ట్ సైడ్. చిత్తాన్ని మొత్తం తల మీద సహస్రార చక్రం ఏదైతే మన మాడుందో అక్కడ చిత్తాన్ని పెట్టుకోండి. అలాగే మీ ఎడమ అరచేతిలో మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని పరిశీలించండి. అరచేతి మధ్యలో వేళ్ల చివరన. క్రితం సెషన్లో మీకు ఎలా అనిపించిందో అలాగే ఉందా లేదా వేరేలా ఉందా మీరే చూడండి. అమ్మా, మా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా, పృథ్వీతత్వం ద్వారా తొలగించండి. మీ ఎడం చేతిలో మీకు వేడిగా ఉంటే లేదా చెయ్యి బరువుగా అనిపించినా, వేళ్ల చివరిన ఏమైనా చురుచురులాడుతున్నా, అప్పుడు ప్రార్థించండి, అమ్మా నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ పృథ్వీతత్వం ద్వారా తొలగించండి. మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి, నిస్సంకోచంగా ప్రార్థించండి, మీరే తేడా చూస్తారు. అమ్మా, నా ఎడం వైపునున్న బాధలన్నీ పృథ్వీతత్వం ద్వారా తొలగించండి. ఇప్పుడు మనం కుడి వైపును బ్యాలెన్స్ చేసుకుందాం. కుడి చెయ్యి ఒళ్ళో పెట్టుకుని శ్రీ మాతాజీ గారి వైపు, ఎడం చెయ్యి ఆకాశం వైపు. ఈ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా అలా చేయండి. కళ్ళు మూసుకుని ఇప్పుడు కుడి చెయ్యి ఒళ్ళో, ఎడం చెయ్యి ఆకాశం వైపు. అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మా, నా కుడివైపు ఉన్న బాధలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. దయచేసి మా కుడి పార్శ్వమును పరిశుభ్రపరచండి. ఏమన్నానండి, మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ప్రార్థించండి. కుడి అరచేతిలో మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. కుడి వేళ్ల చివర, చెయ్యి వేళ్ల చివరిన కూడా చూడండి. కుడి చేతిలో వేడిగా కానీ బరువుగా కానీ మీకు అనిపిస్తే, లేదా వేళ్ల చివరిన చురుచురులాడుతున్నట్టు అనిపిస్తే, లేదా సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తే ఏదైనా వేలు చివరన, అది ఎక్కడో గమనించండి కళ్ళు మూసుకునే. ఆ తర్వాత మనస్ఫూర్తిగా, శ్రీ మాతాజీ నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థించండి.
ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. కొంచెం ఆలోచనలు వస్తుంటే కుడి చేయి నుదురు మీద పెట్టుకుని, క్రితం సెషన్లో చెప్పినట్టుగా నుదురు మీద పెట్టుకుని, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అందరినీ క్షమించండి. ఎవరి మీద ఎలాంటి ద్వేషం కోపం పెట్టుకోకుండా అందరినీ మనస్ఫూర్తిగా క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇప్పుడు కుడి చేతిని మాడు మీద పెట్టుకోండి. తల మాడు మీద అరచేయి పెట్టుకుని మెల్లగా ఆ మాడు ప్రాంతాన్ని మెల్లగా దాన్ని ప్రెస్ చేస్తూ నొక్కుతూ గడియారం తిరిగే దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తల చర్మాన్ని మెల్లగా తిప్పుతూ, అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి, నా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢం చెయ్యండి, శ్రీ మాతాజీ నాకు సహజ యోగాన్ని ఇవ్వండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని చిత్తాన్ని మొత్తం మాడు మీద, అదే సహస్రార స్థానం. చిత్తాన్ని సహస్రార మీద పెట్టుకోవడం అంటే మాడు మీద ఉన్న సహస్రార చక్ర స్థానంలో పెట్టుకోవడం. అక్కడ చిత్తాన్ని పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తున్నప్పుడు మీకేమైనా ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలతో యుద్ధం చేయకండి. ఆలోచనలని రానిచ్చి ఇది కాదు అని చెప్పుకుంటూ మెల్లగా మీకు మీరు చెప్పుకోండి, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను, వీటి గురించి నేను తర్వాత చూస్తాను అని చెప్పి వాటితో యుద్ధం చేయకుండా మెల్లగా వాటిని పక్కకి పంపించండి. ఇది కాదు అని అనుకుంటూ ముందరికి వెళ్ళిన కొద్దీ మీరు కుండలిని ఎలా అయితే సహస్రాలలోకి వస్తున్న కొద్దీ మీ ఆలోచనలు వాటంతట అవే తగ్గుతాయి. కాబట్టి మీరేం ప్రెషర్ పెట్టుకోకుండా, ఒత్తిడి పెట్టుకోకుండా హాయిగా చిత్తాన్ని సహస్రాల మీద పెట్టుకుని, అంటే మాడ మీద పెట్టుకుని ఏం జరుగుతుందో మీలో గమనించండి. మీ మాడులో ఏం జరుగుతోంది, మీ స్పైనల్ కార్డ్ వెన్నెముకలో ఏం జరుగుతోంది, రెండు అరచేతుల్లో ఏం జరుగుతోంది, వేళ్ళచెవిన ఏం జరుగుతోంది, ప్రశాంతంగా కూర్చుని గమనించండి. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇలా
మెల్లగా కళ్ళు తెరవండి. తల మీద ఒక అరంగుళం పైన అరచేతితోటి మీకు ఇక్కడ ఏమైనా చల్లగా కానీ వేడిగా కానీ తెలుస్తుందో చూడండి. కొందరికి దగ్గరలో అనిపించవచ్చు, కొందరికి కొంచెం దూరంలో. క్రితంసారి మెడిటేషన్కి ఈసారి మెడిటేషన్కి ఏమైనా తేడా ఉందా? క్రితంసారి ఒకవాడు వేడిగా అనిపించిన వాడికి ఏమైనా ఇప్పుడు చల్లగా అనిపిస్తుందా? కుడి చేతిలో ఎలా ఉంది? అలాగే ఆ తర్వాత ఎడం చేతితో కూడా చూడండి, ఏమైనా తేడా ఉందా? రెండు చేతుల్లోనూ చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఎలా ఉందో మీరు చూడండి, మీకు మీకే తెలుస్తుంది. ఎడం చేతిలో వేడిగా అనిపిస్తే మనం ఇంకా కొంచెం ఎడం వైపుకి వెళ్తున్నట్టు. ఎడమ నాడు ఏంటి, దాని గురించి మనం క్రిత సెషన్లో మాట్లాడుకున్నాం. అలాగే కుడి చేతిలో వేడిగా ఉన్నా, కుడి బరువుగా ఉన్నా మనం కొంచెం కుడి వైపు ఉన్నట్టు. రెండు చేతుల్లో చల్లగా ఉంటే మనం ఈ సెషన్లో బ్యాలెన్స్గా ఉన్నాం, కుండలిని శాస్త్రంలోకి వచ్చి ఇక్కడ మీకు చల్లగా అనిపిస్తుంటే తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు తల మీద వేడిగా ఉంది అంటే కుండలిని ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ఏమైనా అడ్డంకాలు ఉంటే లేదా ఏమైనా దోషాలు ఉంటే వాటిని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అది వేడిగా మీకు అనిపిస్తుంది. కాబట్టి చల్లగా అనిపించినా వేడిగా అనిపించినా, చల్లగా అనిపించింది అంటే అదేమి గొప్ప కాదు, వేడిగా అనిపించింది అంటే అదేమి చెడ్డ కాదు. మీకు ఎలా అనిపిస్తుందో మీరే చూసుకోండి. మీకు ప్రతి ధ్యాన సెషన్లోనూ మీకు తేడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకాసేపు మనం ధ్యానం చేద్దాం. అలాగే చిత్తాన్ని శస్త్రాల మీద పెట్టుకుని మన శ్రీ మాతాజీ గారి స్పీచ్ విందాం. ఒక 6-7 నిమిషాలు ఈ స్పీచ్ ఉంటుంది. ఈ స్పీచ్ వింటున్నప్పుడు ఇది ఇంగ్లీష్లో ఉంది ఈ స్పీచ్, ఒకవేళ మీకు కనుక ఇంగ్లీష్ అర్థం కాకపోతే చిత్తాన్ని శస్త్రాల మీద పెట్టుకుని వినండి. చైతన్యం మీకు ప్రవహిస్తూ ఉంటుంది, ఆ చైతన్యాన్ని గ్రహించండి. స్పీచ్ అయిపోయిన తర్వాత మీకు సంక్షిప్తంగా ఏం చెప్పారో నేను దాన్ని చెప్తాను. మనం ఇప్పుడు కాసేపు శ్రీ మాతాజీ గారి స్పీచ్ ఒక 6-7 నిమిషాలు విందాం.
do we recognize those teachers that you might call fraudulent from the real ones? It's so difficult because they all seem to be able to inspire us in certain ways and give us experiences. శ్రీ మాతాజీ గారిని క్వశ్చన్ అడుగుతున్నారు. కుగురువుల్లోంచి అగురువుల్లోంచి సద్గురువు ఎవరో తెలుసుకోవడం ఎలా అని చెప్పి శ్రీ మాతాజీ గారిని ప్రశ్న అడుగుతున్నారు. A guru will never live on the earnings of his disciples. But here there are people who have built palaces, bought aircrafts and cars and this. I mean, this is something one should understand. It's so open to you to understand. I mean, this I cannot understand more obvious thing that this one is, that it's a parasitic living, and you cannot have a parasites as your gurus. They can be parasites, but not your gurus. That's one of the things. And if you can, I mean, you can retain some people, you know, if you want, because you are rich people, you can retain some. That's a different point. But you cannot have them as gurus. Guru has to be a higher personality, you see. Now, you have seen Christ was such a great incarnation. He didn't take any money from anyone. He was a carpenter's son, and he used to do carpentry himself, and he lived like a modest man. He never lived with big cars and big houses. It's not necessary, because such a person is himself is a very big king, you see, like a big emperor. He doesn't need anything. An emperor doesn't need anything, because nothing can give him comfort except that he himself is in complete comfort. So such a person doesn't want anything. So you must see that such a person has no needs of comfort at all. He can sleep on the ground, he can sleep anywhere. Now, in this life, I should say I come from quite a wealthy family, or married to another wealthy man, you can say that way, according to your own relative idea. But to me, I can sleep anywhere. I have no problem. I have no problem of food, no problem of sleeping anywhere, no comfort. And I find it is beyond my self-respect to live on the earnings of others. It's not proper. But you are my children. Supposing now you bring a flower to me or something, it's all right. But I can't have a palace out of your money and all this. It's absurd, absolutely absurd. So this is one thing one should know, that it pampers our ego, that we can purchase our guru, we can purchase our self-realization. You see, this is a very subtle pampering, and that's how people accept. You see, they don't want to accept a person who says, cannot offer anything, it's too much for them. Or maybe that, secondly, could be that people think that if you pay something, then you get attached to it, you go through it, whatever it is. Say you have paid for a ticket, and you find that the whole play is horrid, you can't bear it, but you have to go through it because you have paid for it. That's a human nature, you see. That's a human nature. I have seen that they do it, and that's what it works out. But this is very gross level, I'm telling you. But another should be that in these modern times it is promised that you will become prophets. You have to become prophets. So you must see, have you become prophets out of these? The easiest is to see the disciples of this man. Any X, Y, Z who says he's a guru. Now what is happening to the disciple? Is he a free person? Has he got any knowledge? Has he got any mastery? What has he achieved by being with that person? Now you have seen here there are search yogis, one better than the other. You talk to them, they are knowledge. Some of them have met me only for say 8 days or so, they have become knowledge. So what have they achieved, you should say? What is their style of life, their pattern of life, how they behave? And there cannot be any privacy about it. You see, like mafia, you don't tell that and you don't say that and you shouldn't do that. Of course in Sahaja Yoga, the truth is exposed gradually. But it is not like this, that if you give some money, nobody knows. Everybody knows everything in Sahaja Yoga, you see. Now, supposing we have to build an ashram, say for example. All right, you build your ashram, you collect your money, do what you like and know about it. I have nothing to do with it. Also among yourself you should know how you got the money, how you spent it, what is the expense and all that. Because ashram you can pay for, but not for your realization. And this is one thing, it's very important that what you get out of it is important, that you should become a prophet. Have you become a prophet?
Then thirdly, you must know that if you are going from one to another, what we call guru shopping business, that means you have not found it. Otherwise you would just settle down. But some people are so weak that they do settle down with one and are finished with that. You must always see the people who go to these gurus, what have they got? Have they got their transformation? Because this is the age of transformation. Mataji, what about teachers or gurus who produce miracles? You go to a guru who will materialize something out of the air and say, this is divine. It's all jugglery. And also, you see, now supposing somebody says, I produce a diamond. Now these people come from India, why don't they solve the financial problem of India? Secondly, you see, at every point they can be challenged. You should say that, then all right. One gentleman came to me and said that he gave me a diamond. I said, why you? How many diamonds you have? He said, hundreds. Then I said, why did he give you? He should give to a driver who hasn't got a diamond. You see, that is what it is. So it is all jugglery. You should see those who materialize. What have they given you? They have to give you something eternal. If they talk about God, God is not going to give you diamond. Which God has given diamonds to people? Have you heard of anyone giving diamonds? No. So you should ask for something which is the highest, which is the supreme most. Now the fourth thing, which is very important, that whatever experiences you get, for example, some people start just like jumping, some start shouting, some start behaving like animals, and they say, oh, that's what is coming out, you're taking out, you see. They feel very bad, they get horrible diseases, they get into troubles, and they get into pains, and all sorts of things, and contortions. They say, now your subconscious is coming out. Nothing has to be brought out, that's one thing you must know. The subconscious, as I told you, is on the left-hand side, and the supraconscious on the right-hand side. What you have to do is to ascend in the center and come up. Above your head is the super consciousness. And when you become that, then you develop collective consciousness. So those who want you to become like frogs, again, you must know that you are not going to become frogs anymore. That's not any way evolution. The evolution has to go higher, not becoming frogs or earthworms, you see. And if you start crawling, it is simple mesmerism. Anybody mesmerizes can do these tricks, you see. It's simple mesmerism. And then to believe that now you are… ఇప్పుడు శ్రీ మాతాజీ గారు ఈ స్పీచ్లో చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇందాక మనం చెప్పుకున్నాం కూడా, భవసాగరం గురించి, సద్గురువు గురించి మనం చెప్పుకున్నాం. ఈ స్పీచ్లో శ్రీ మాతాజీ గారు దాని గురించి మాట్లాడారు. వారిని అడిగారు, అమ్మా ఈ సద్గురు అనేది ఎలా మనం గుర్తించడం అని చెప్పి. శ్రీ మాతాజీ గారు చెప్పింది ఒకటి, మీ దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నా, మీ దగ్గర నుంచి ఏమైనా వస్తువు ఆశిస్తున్నా, వారు సద్గురు కాలేరు. సద్గురు మీకు ఏమిస్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. అన్నిటికైనా ఉత్తమమైనది సద్గురు మనకి ఎవరికి వారు గురువు అయ్యే స్థితిని ప్రసాదించడమే సద్గురు చేస్తాడు. అలా ఆ స్థితిని మీకు ఎవరైతే ఇస్తున్నారో వారే సద్గురువులు. అంటే ఈ ఉత్థానం అనేది సహస్రాలను దాటిన తర్వాత మన కాన్షియస్నెస్, మన చేతన అభివృద్ధి చెందుతుంది. అది జరిగినప్పుడే మనకి గురుస్థుతి లభిస్తుంది. ఆ గురుస్థుతిని మనకి ఎవరైతే ఉపదేశించగలుగుతారో, ప్రసాదించగలుగుతారో వారే సద్గురువులు. ఇంకెవరు కూడా మీకు ఉంగరాలు ఇస్తున్నా, లేదా గాల్లోంచి తీసి బూడిదిస్తున్నా, లేదా చిత్ర విచిత్రంగా మీకు ఏమైనా వస్తువులు తీసిస్తున్నా, దాంట్లో పడకండి. ఎందుకంటే దానివల్ల ఏం లాభం ఉంది? మీకు డైమండ్ ఇచ్చినా కూడా దాంతో ఏం చేయగలుగుతారు? చచ్చిపోయిన తర్వాత డైమండ్ తీసుకుని మనం వెళ్ళలేం కదా అక్కడికి. అయితే ఆ డైమండ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి? అదే శ్రీ మాధవి చెప్పారు, ఇలా వస్తువుల్ని మాయలు చేస్తూ ఇలాంటి జాదూ మెజిషియన్లతో మనం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఉత్థానం అనేది చాలా సహజమైనది, అతి కఠినమైనది. దాన్ని మనం ఇలా పిచ్చి పిచ్చి వేషాలతోటి పొందలేము. అలాగే గురు షాపింగ్ అంటే ఈ గురువు నుంచి ఏ గురువుకి, ఈ ధ్యానం నుంచి ఆ ధ్యానానికి కొందరం మనం పరిగెడుతూ ఉంటాం. అంటే
మనం వెతుకుతున్నాం. కానీ ఏంటంటే ఇలా పరిగెడుతూ ఉండడం వల్ల కూడా మనం ఎక్కడికి వెళ్ళలేము. మనకు ఒకసారి తెలిస్తే ఏమిటి అని చెప్పి ఆ స్థితి, అప్పుడు ఆ సద్గురువుని పూర్తిగా మనం ఆశ్రయించాలి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక పాయింట్ శ్రీ మాధవ్ చెప్పారంటే, కొందరు చిత్ర విచిత్రమైన వేషధారణలు వేసుకుంటారు గురువులు, అలాగే మీ మన చేత చిత్ర విచిత్రమైన ఎక్సర్సైజ్ చేస్తారు, కప్పల్లా గెంతిస్తారు. వీటన్నిటి వల్ల మనకేమీ మోక్షం లభించదు. ఏదో మన ఈగో సాటిస్ఫై అవుతుంది అంతే, ఏదో నేను ఏదో చేసేస్తున్నాను, లేదా ఉపవాసం ఉన్నట్టారు, లేదా ఏడాది పాటు మాట్లాడమని అంటారు, లేదా సీక్రెట్గా చెవిలో ఏదో ఉపదేశం ఇస్తారు. ఏంటి లాభం? భగవంతుడికి సీక్రెట్ కాదు, అందుకని మీకు సీక్రెట్గా ఎవరు ఏం చెప్పలేరు. అలాగే ఇలా చాలా ఇలాంటి పనులు చేస్తూ మన సమయాన్ని వృధా చేస్తూ మన ఆధ్యాత్మిక ఉన్నతిని పాడు చేస్తున్నారు. పారాసైట్స్ అంటారు అన్నమాట. అంటే శిష్యుల మీద పడి గురువులు బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళనే పారాసైట్స్ అంటాం మనం. అలా మనం మన ఈ జన్మని వృధా చేసుకుంటాం ఇలాంటి గురువులతో వెనకాల పడి. అందుకనే శ్రీ మాతాజీ గారు చెప్పింది ఏంటంటే, మనం స్వయం గురువు స్థితిని పొందితే ఇంకో గురువు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనమే మనకి గురువు అవ్వగలుగుతాం. అలాగే ఈ ప్రపంచంలో ఆ సద్గురువు ఆదిగురు దత్తాత్రేయులు వారు, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిపి అవతరించినది ఆదిగురు దత్తాత్రేయుడు అవతారం. అంటే గురువు అంటే దారి మనకి చెప్పేది గురువు. అడవిలో మనం వెళ్ళిపోతుంటే ఎటు వెళ్ళాలో తెలియకపోతే మనకి చూపించే ఆ దారి చూపించేది గురువు. అలాంటి గురువు తత్వాన్ని ఈ పృథ్వీలో తీసుకొచ్చింది ఆదిగురు దత్తాత్రేయుడు వారు. భవసాగరానికి ఆదిగురు దత్తాత్రేయుడే ఆ అధిష్టాన దేవత. ఆదిగురు దత్తాత్రేయుడి అవతారం 10 అవతారాలు ఇప్పటిదాకా వచ్చాయి. అవి ఏంటంటే, రాజా జనక మహారాజు, సీతమ్మ వారి తండ్రి జనక మహారాజు, ఆయన ఆదిగురు దత్తాత్రేయ అవతారమే. అలాగే అబ్రహాం, క్రిస్టియానిటీ ఇస్లాం ఈ రెండు రిలీజియన్స్ వచ్చింది అబ్రహామిక్ ఫెయిత్స్ నుంచి అంటారు. ఆ అబ్రహాం ఆయన ఆదిగురు దత్తాత్రేయుడు అవతారమే. అలాగే జరాతృష్ట అంటే జొరాస్టర్, పార్సీలు నమ్మేది జొరాస్టర్ని, ఆయన అవతారమే. సోక్రాటిస్ గ్రీక్ స్కాలర్, గ్రీస్లో జన్మించిన సోక్రాటిస్, ఆయన ఆదిగురు దత్తాత్రేయం. చైనీస్ సివిలైజేషన్లో గనక చూస్తే కన్ఫ్యూషియస్, లావోత్సే వారు దత్తాత్రేయులు అవతారాలే. అంటే వీరు వివిధ వివిధ ప్రదేశాల్లో వివిధ వివిధ కాలాల్లో జన్మించి అక్కడ వారికి ధర్మం ఏంటి, ఆ సమయానుకూలంగా ధర్మం ఏమిటి అనేది వారు అక్కడ ఉపదేశించారు. అలాగే మోజెస్, జూయిష్ ఫెయిత్ మోజెస్, ఆయన ఆదిగురు దత్తాత్రేయుడు అవతారమే. ప్రాఫెట్ మొహమ్మద్ అరేబియాలో వచ్చే ఇస్లాం మతం అక్కడి నుంచి ఆవిర్భవించింది, ఆయన దత్తాత్రేయుడు అవతారమే. గురు నానక్ సిక్ మతం వచ్చింది అక్కడి నుంచి, ఆయన దత్తాత్రేయుడు అవతారమే. ఆఖరిగా వచ్చిన అవతారం షిర్డి సాయిబాబా. 1918లో బాబా సమాధి చెందారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది షిర్డి సాయిబాబాని కొలుస్తారు, ఆయన ఆదిగురు దత్తాత్రేయుడు అవతారమే. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బాబా ఏం చెప్పారు, బాబా మనల్ని ఆత్మసాక్షాత్కారం పొందడమే జీవిత ఉద్దేశం అని చెప్పారు. నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవి, ఉద్యోగం ఇవి, పెళ్లి చేయండి, నాకు పిల్లల్ని ఇవ్వండి అని ఎందరో నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. నా ఖజానా నిండుగా ఉంది, దీన్ని తీసుకెళ్ళడానికి ఒక్కరూ రావట్లేదు. ఆ ఖజానా ఏంటంటే ఈ ఆత్మసాక్షాత్కారమే. ఆత్మసాక్షాత్కార ఇవ్వడమే లక్ష్యం అనమాట, అది పొందడమే మానవ జన్మ ఒక లక్ష్యం అని షిర్డి సాయిబాబా కూడా చెప్పారు. ఆత్మసాక్షాత్కారం మనకి శ్రీ మాతాజీ గారి కృప వల్ల సహజయోగం ద్వారా అతి సులభంగా మనకి దొరుకుతుంది. ఇలా ఈ 10 గురువులు మన భవసాగరంలో ఉన్నారు. గురువు ఎవరు, సద్గురువు ఎవరు తెలుసుకోవాలి అంటే మనకి చాలా సింపుల్. మీరు చేతుల్లో వచ్చే చైతన్యాన్ని మీరు అడగండి, చిత్తాన్ని శస్త్రాల మీద పెట్టుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు, షిర్డి సాయిబాబా సద్గురువా అని చెప్పి, మీకు తక్షణమే చేతుల్లో చల్లగా చైతన్య తరంగాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అది సద్గురు అవతారం అని చెప్పి. అలాగే ఒకవేళ అది కాదు, ఎవరైనా కాదు, సద్గురు కాకపోతే వేడిగా చొరుచొరులాడుతూ బరువుగా అయిపోతాయి చేతులు, అప్పుడు తెలుస్తుంది అది కాదు అని చెప్పి. అంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, మీ స్వయానుభవంతో మీకే విచక్షణ వస్తుంది. గురువు ఎవరు, అగురువు ఎవరు, కుగురువు ఎవరు అని చెప్పి. అదే ఈరోజు గురు పూర్ణిమ మనం తెలుసుకోవాల్సిన విషయం.
మీకు ఇంకా ఈ విషయాలు ఇంకా బాగా తెలుస్తాయి. మనం ఇంకా కొన్ని సెషన్స్లో మాట్లాడుకుంటాం వీటి గురించి. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా వేరే చక్రాల గురించి మాట్లాడుకుంటాం. ఇంకొన్ని పాయింట్స్ మనం చర్చించుకుందాం ఈరోజు. మొదటి మూడు చక్రాలు సమతుల్యత టెక్నిక్లు ఏంటంటే, మొదటి చక్రం భూమి మూలాధారం అని చెప్పాము. మనం లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు భూమి మీద కుడి చేయి పెట్టాం, అలా మనం ఎడం వైపుని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మూలాధారానికి భూమి చాలా ముఖ్యం అన్నమాట. మీరు భూమి మీద చెప్పులు లేకుండా నడిస్తే కూడా, ఆ గడ్డి మీద నడిస్తే ఆ మూలాధారానికి చాలా మంచిది. అలాగే రెండోది స్వాధిష్టాన చక్రం. ఎడమ స్వాధిష్టాన చక్రానికి అగ్ని చాలా మంచిది. క్యాండిల్ నేను తర్వాత సెషన్స్లో చూపిస్తాను, కొవ్వెత్తుతో కానీ దీపంతో కానీ వెలుగుతోటి ఆ ఎడమ స్వాధిష్టానికి చాలా మంచిది. అలాగే నీరు, జలక్రియ గురించి క్రితం సెషన్లో చూపించాం మనం. ఆ జలక్రియ చాలా మంచిది, అది ఫుడ్ సోకింగ్ మీరు చేశారనుకుంటాను క్రితం వారం నుంచి. అది చాలా స్వాధిష్టాన చక్రానికి, కుడి స్వాధిష్టాన చక్రానికి, అలాగే నాభి చక్రానికి కూడా ఫుడ్ సోకింగ్ చాలా మంచిది. అలాగే కుడి లివర్ మీద ఐస్ ప్యాక్ పెట్టుకుంటే డయాబెటీస్ వాళ్ళకి అది చాలా మంచిది. అది కూడా మనం తర్వాత సెషన్లో మళ్ళీ చూపిస్తాను నేను దాని గురించి. ఆ తర్వాత వ్యాయామం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మూలాధారానికి బటర్ఫ్లై పోజ్, సీతాకాకుచిలక, స్వాధిష్టానానికి పవనముఖ ఆసనం ఇలా మంచివి. ఆహారం పండ్లు నాభికి చాలా, పండ్లు ఫ్రూట్స్ నాభికి చాలా మంచివి. కాలేయానికి కోకం రసం, చెరుకు రసం కూడా చాలా మంచివి. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఆల్కహాల్, మద్యం అంత మంచివి కాదు. జలతత్వం గురించి మనం చెప్పుకున్నాం, మరి ఇంకోసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాం జలతత్వం. ఇది తప్పకుండా చేయండి, నిద్ర ఉపక్రమించే ముందు 5 నుంచి 10 నిమిషాలు చేయండి. ఎలా చేయాలో మీకు డౌట్ ఉంటే మళ్ళీ క్రితం సెషన్ 2 వీడియో చూస్తే మీకు అది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక క్వశ్చన్ అడిగారు, సహజయోగంలో బ్రహ్మచర్యం కావాలా అని. మనం మూలాధారం గురించి చెప్పుకున్నాం. సహజయోగంలో ఏది అతిగా లేదు. మనం మనిషిగా పుట్టాం కాబట్టి మనిషి ధర్మాలన్నీ మనం దాన్ని అనుభవించాలి. అలాగే అతిగా బ్రహ్మచర్యం కానీ అతిగా దేంట్లోకి వెళ్ళక్కర్లేదు. సంతులంగా బ్యాలెన్స్లో ఉంటూ మనం అన్నీ దాన్ని కొనసాగించుకోవచ్చు. ధ్యానం ముఖ్యం. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ ఆ బ్యాలెన్స్లోకి వస్తాం. రెండో ప్రశ్న అడిగింది ఏంటంటే, ఆడవాళ్ళు ధ్యానం చేయచ్చు? తప్పకుండా అండి, ఆడవాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానం. శ్రీ మాతాజీ గారు మాతృమూర్తి, ఆవిడే మనకి సహజయోగం నేర్పించారు. అందరూ చేయొచ్చు. ఎలాగే మీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా లావోత్సే గురించి, యిన్ యాంగ్ అని చెప్పారు ఆయన. మీరు చైనీస్ దీంట్లో చూస్తే యిన్ యాంగ్ అనమాట. ఆ యిన్ యాంగ్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు సమభాగంలో ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ రెండు ఇద్దరు సమమే, కానీ ఒకటి కాదు. ఎందుకంటే ఇద్దరు ఒకటి కాంప్లిమెంటరీ అనమాట. బండికి రెండు చక్రాల లాగా ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి అందరికీ కావాలి. ఆడవేరు మగవేరు అని కాదు, అందరికీ ఆధ్యాత్మిక ఉన్నతి సహజయోగం అందరికీ చేయొచ్చు. ఆత్మసాక్షాత్కారం అందరికీ లభిస్తుంది. ఆత్మ అందరిలోనూ ఉంది, ఆత్మకి లింగభేదం లేదు. అందుకని ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా లింగభేదం లేదు. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, కమెంట్ సెక్షన్లో మీరు అడగండి. నేను చూస్తున్నాను కమెంట్ సెక్షన్, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సహజయోగంలో ఏమైనా సర్టిఫికేట్ ఉందా అని చెప్పి అడిగారు. సహజయోగంలో సర్టిఫికేట్ అంటూ ఏం లేదండి. దీంట్లో యోగా లెవెల్స్ లేవు, మీరు కోర్స్ చేసేది లేదు దీంట్లో. యోగా అనేది మనం అనుభూతి చెందాలి. మీ అనుభూతి, మీ పూర్వజన్మ సంస్కారం, మీ ఆకలి అంటే మీ తృష్ణ ఆధ్యాత్మిక ఉన్నతి చెందాలని, దాంతోనే మీరు దీంట్లో వెళ్ళగలుగుతారు ముందరికి. ఆ స్థితి మీరు ఏది సాధిస్తున్నారో అనేది కూడా మీకు ధ్యానంలోనే తెలుస్తుంది. మీ చైతన్య తరంగాలు మీరు ఎలా అయితే మీరు అభివృద్ధి చెందుతున్నారో, మీ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అనేది పుస్తకాలు చదివితే రాదని ఇదివరకు కూడా చెప్పాను నేను. మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీకు ఎలా అయితే ఈ సహజ నిర్మల విద్య తెలుస్తుందో జ్ఞానం కూడా అలా పెరుగుతూ ఉంటుంది. నిర్మల విద్య, బ్రహ్మజ్ఞానం పుస్తకాల్లో చదివితే వచ్చేది కాదు, ధ్యానం చేసుకుంటే వస్తుంది.
పొద్దున సాయంకాలం క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. దాంతోనే మనం మీకు ఏ సర్టిఫికేట్ అవసరం ఉండదు, ఆటోమేటిక్గా మనం అభివృద్ధి చెందుతాం. ఇంకా వ్యాధుల గురించి క్వశ్చన్స్ అడిగారు, ఇవి వేరే సెషన్స్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని సెషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెషన్లో మనం అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రాల గురించి మాట్లాడుకుంటాం. మీ క్వశ్చన్లు ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాం, మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందాం. కానీ ఈ వారం అంతా మీరు పగలు 10 నిమిషాలు ధ్యానం, పొద్దున సాయంత్రం ఫుడ్ సోకింగ్, జలక్రియ తప్పకుండా చేసుకోండి. మనం అందరం ఇప్పుడు కుండలిని రేస్ చేసుకుని బంధం తీసుకుని ఈ ధ్యాన కార్యక్రమాన్ని ముగిద్దాం. కుండలిని రేస్ చేసుకోవడం మీరు చూశారు వీడియోలో, ఎడం చేయి స్ట్రైట్గా వెళ్తుంది, కుడి చేయి చుట్టూ చుట్టుతున్నట్టు 3 సార్లు మనం తీసుకెళ్తాం పైకి. మొదటిసారి పైకి తీసుకెళ్ళి 1 ముడి, అలాగే 2వ సారి 1, 2 ముళ్ళు, 3వ సారి 1, 2, 3 3 ముళ్ళు. తర్వాత బంధన్, మన చేతుల్లోంచి ప్రవహించే చైతన్య తరంగాల్నే మనం చుట్టూ వేసుకుంటాం. బంధన్ కుడి చేతితోటి అనమాట, ఎడం చేయి ఒళ్ళోనే ఉంటుంది, కుడి చేతితోటి ఈ చైతన్య తరంగాల్ని ఒక రక్షా కవచం కింద మనం మన చుట్టూ 7 సార్లు, 7 చక్రాలు ఉన్నాయి కాబట్టి 7 సార్లు దీన్ని బంధన్ వేసుకుంటాం. నిస్సంకోచంగా మీరు చేయండి, ధ్యానం చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెబ్సైట్స్ ఇచ్చాం మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల వారికి, apsahaj.org, తెలంగాణ సహజోగా తెలంగాణ.org. ఈ వెబ్సైట్స్ చూడండి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, సెంటర్స్ వివరాలు ఉన్నాయి దగ్గరలో, ఫోన్ చేసి మీరు వారితో మాట్లాడచ్చు. మళ్ళీ వచ్చేవా నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి, సెషన్ 4 చూడండి, దాంట్లో ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించుకుంటాం. జై శ్రీ మాతాజీ.